ప్రొద్దుటూరు దాహార్తిని తీర్చేందుకు మైలవరం రిజర్వాయర్ నుంచి నీటి విడుదలకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రివర్యులు ఆదినారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరికిరణ్ కు కృతజ్ఞతలు చెప్పారు ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామరెడ్డి. మైలవరం నుంచి విడుదల చేసిన నీటి వల్ల రాబోయే 4 నెలల కాలంలో నీటి ఎద్దడి ఉండదని ఆయన చెప్పారు. ఇప్పటికే ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు రోజు నీటిని సరఫరా చేస్తున్నామని, రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా పెన్న నదిలో గంగమ్మకు పూజలు చేశారు. నీటి ఎద్దడి నివారణకు పెన్నాలో అదనపు బోర్లు ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని చైర్మన్ ఆసం రఘురామరెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్ మార్కాపురం గణేష్ బాబు, టీడీపీ నాయకులు ఘంటసాల వెంకటేశ్వర్లు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సంఘంలో నీళ్లు దాదాపు వారం రోజుల నుంచి కూడా డైలీ నీళ్లు ఇస్తున్నాం. వారం రోజులు 35 వార్డులకు డైలీ నీళ్లు ఇస్తున్నాం. ఒక 5 వార్డులకు డే బై డే ఇస్తున్నాం. ఆడ అవసరమైతే కూడా నీళ్లు ట్యాంకర్లు కూడా పంపిస్తున్నాం. పట్టేటోళ్ళందరూ కూడా ట్యాంకర్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మిగతా 5 వార్డులకు కూడా. దానికి సంబంధం కూడా నీళ్లు బోర్లలో కొంచెం తగ్గిన విషయంతో కొంచెం ఆదినారాయణ గారితో చెప్తే కలెక్టర్ గారు చెప్పి నీళ్లు మన పెన్నాకు దాదాపు 6 రోజుల కింద నీరోధనం జరిగింది. బోర్లలో నీళ్లు అన్నీ ఇంకితే మన పొద్దుటూరుకి నీళ్ళు వచ్చాయి కాబట్టి ముఖ్యంగా మన దానికి నీళ్ళని పెరిగితే డైలీ ఇచ్చేదానికి ఇబ్బంది లేకుండా ఈ చేసినందుకు ఆదినారాయణ గారికి, మంత్రి ఆదినారాయణ గారికి, జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది పట్టిసీమ పూర్తి చేయడం వల్లనే మనకు వర్షాలు రాకపోయినా కూడా ఈ విధంగా నీళ్లు డైలీ ఇస్తారా అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు 5 నెలల్లో పట్టిసీమను పూర్తి చేసినాడు. ఆ వాటర్ను, గోదావరి వాటర్ను కృష్ణాగించి కృష్ణా వాటర్ను మనం పూర్తిగా డైవర్ట్ చేసుకోవడం వల్లే వర్షాలు మనకు ఈ సంవత్సరం తక్కువైనా కూడా మేము నీళ్లు డైలీ ఇస్తున్నామంటే అది కేవలం పట్టిసీమల చంద్రబాబు నాయుడు గారు చేయడం వల్లనే ఇది సాధ్యమని కూడా మేము చెప్తున్నాము. ఇంకా దాదాపు 3 నెలలు ఒక 4 మంత్స్ వరకు ఈ వాటర్ ఇచ్చిన వాటర్ మాకు ఇబ్బంది లేదని, 4 నెలల వరకు ఈ నీళ్లు ఇబ్బంది లేదని మేము అనుకుంటాము.